విచిత్రం ఛానల్లోకి స్వాగతం విచిత్రం ఛానల్లో ఇవాల్టి కథ అడవి కాచిన వెన్నెల ఇక కథలోకి వెళ్దాం ఈ లోకంలో నాకెవరైనా అర్థం కాలేదు అంటే ఆ వ్యక్తి హరిణి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ తీసుకున్న నేను కూడా ఆమె మనస్తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఓ మలయ మారుతం అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఆమె ఓ సుడిగాలని మీట్ మిస్ హరిని నా ఫ్రెండ్ అని నా క్లాస్మేట్ సహజం మొదటిసారిగా యూనివర్సిటీలో పరిచయం చేసినప్పుడు నమస్తే అంది రెండు చేతులు జోడించి నవ్వుతూ ఆ ముగ్ధను చూసి నిజంగానే ముగ్ధుడయ్యాను ఆ తరువాత ఆమె చాలాసార్లు ఎదురుపడ్డ స్వతహాగా మితభాషిని మొహమాటస్థుణ్ణి కావటం మూలాన ఎప్పుడూ ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు ఓ రోజుకి క్లాస్కి టైం అవుతుందని వడివడిగా నడుస్తున్న నేను హలో అన్న పిలుపు వినిపించి వెనక్కు తిరిగాను హరిణి ఏమిటలా హడవుడిగా వెళ్తున్నారు అని అడిగింది చేతిలో ఉన్న మ్యాగ్జైన్ని ఫోల్డ్ చేస్తూ క్లాస్కి టైం అయింది అందుకే అన్నాను నవ్వి ఎప్పుడు ఉండే క్లాస్లేండి రండి అలా క్యాంటీన్లోకి వెళ్ళి టీ తాగుదాం అంటూ నా సమాధానం కోసం ఎదురు చూడకుండా ముందుకు నడిచింది ఆ ప్రయత్నంగానే ఆమెను అనుసరించాను అవును మీరు ఎంబీఏ చేశారంట కదా మళ్ళీ ఈ సైకాలజీలోకి ఎందుకొచ్చారన్నట్టు అంది నడుస్తూనే సైకాలజీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా అందుకే అన్నాను నవ్వుతూ ఏమి ఇంట్రెస్టో మీరు కూడా నాలాగే ఇంగ్లీష్ లిటరేచర్లో జాయిన్ అయితే బాగుండేది అన్నది బాధపడుతున్నట్టు ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా ఏం లేదు నాకు నోట్స్ అది ప్రిపేర్ చేసుకునే శ్రమ తప్పేది అన్నది ఫక్కున నవ్వుతూ నేను కూడా నవ్వాను మీ క్లాస్లో అంతమంది అబ్బాయిలున్నారు వాళ్ళలో ఎవరినైనా అడగకపోయారా అన్నాను నవ్వుతూనే వాళ్ళన సర్లేండి సక్రతాయి వెధవలు ఆడది కనిపిస్తే చొంగకార్చుకుంటూ చూడటమే తప్ప ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని వెధవలకి అంది తేలిగ్గా తీసి పారేస్తూ మరి నేను అలాంటి వాణ్ణి కానని ఎలా అనుకుంటున్నారు అన్నాను ఆమెనే పరీక్షగా చూస్తూ సింపుల్ నేను పరిచయం కాగానే వాంటెడ్లీ నాతో మూవ్ అవ్వాలని ప్రయత్నిస్తారు అందరూ సహజ మిమ్మల్ని పరిచయం చేసి రెండు నెలలు అవుతోంది మీరు ఇంతవరకు మళ్ళీ నన్ను పలకరించలేదు కనీసం నన్ను చూసినట్టు కూడా చిన్న చిరునవ్వు నవ్విన పాపాను కూడా పోలేదు ఇది చాలదా మీరు గుడ్ బాయ్ అని చెప్పటానికి అన్నది నవ్వేస్తూ ఆమె విశ్లేషణకు నవ్వొచ్చింది నాకు ఆ తరువాత మా సాన్నిహిత్యం పెరిగింది మా ఇద్దరి అభిరుచులు దాదాపు కలవటం మూలానే మా స్నేహం చాలా త్వరగా అభివృద్ధి చెందింది కిషోర్ కుమార్ సోలోస్ దగ్గర నుంచి కిడ్స్ పోయిట్రీ వరకు మాకు అన్ని చర్చనీయాంశాలే అందరిలాగే నేను కూడా హరిణి అందానికి చలాకితనానికి దాసోహం అన్నాను ఒకనొక సమయంలో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను ఆమె కూడా నేనంటే ఇష్టమున్నట్టే ప్రవర్తించేది కానీ పెళ్లి విషయం ఆమెతో నేను ఎప్పుడూ చెప్పలేదు బహుశా నాలోని మేల్ సుపీరియారిటీ ఇందుకు కారణం కావచ్చు మ్యారేజ్ ప్రపోజల్ ముందు ఆమె వైపు నుంచే రావాలని ఎదురు చూశాను కానీ ఈ ట్వంటీ సిక్స్త్కి నా పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలి మహంత్ అంటూ వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఆమెను చూసి చిత్తరు అయ్యాను ఆమె మరొకరి సొంతం కావటం చూడటానికి మనసు అంగీకరించకపోయినా ఆమె అందాన్ని సొంతం చేసుకుంటున్న అదృష్టవంతుణ్ణి చూడాలనే క్యూరియాసిటీలో పెళ్ళికి హాజరయ్యాను అతను నిజంగానే అందగాడు నాకన్నా కూడా పైగా మంచి ఉద్యోగం మొదట జలస్వీలైన తరువాత మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు ఆ జంట అని అనుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను ఆ తరువాత కొన్నాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కూతురితో నా పెళ్లి జరిగింది నా భార్య మానస అనాకార్యం కాదు కానీ హరిణితో పోల్చదగ్గ అందం కాదు మానసది మృత్తికలో మొలకెత్తిన షాద్వలాంకురం నా భార్య అయితే గాజు తొట్టిలో అపురూపంగా పెంచుకునే లతాని కుంజం హరిణి అయినా నా భార్యకు ఏలోటు చేయలేదు మా సంసారం హామీగా సాఫీగా సాగిపోతోంది మామగారి అండలో పెద్ద హోదా ఉన్న ఉద్యోగంతో పాటు సంఘంలో వీఐపీగా నా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాను ఆ రోజు పార్టీలో కాక్తాలీయంగా నా క్లాస్మేట్ అశోక్ కనిపించకపోతే మళ్ళీ హరిణి గురించి తెలుసుకునే అవకాశం కలిగేది కాదు మీకు హరిణి గుర్తుందా బ్లడీ బిట్ నేను ప్రేమిస్తున్నానని చెబితే ఓసారి అద్దంలో ముఖం చూసుకోమని ఎద్దేవా చేసింది ఇప్పుడు దాని ముఖమే ఎందుకు పనికిరాకుండా పోయింది స్టవ్ అంటుకొని ముఖం కాలిపోయి మొగుడు వదిలేస్తే పుట్టింట్లో ఉంటోంది తన కసినంత మాటల్లో వ్యక్తపరుస్తూ చెప్పాడు అశోక్ నేను ఆశ్చర్యపోయాను హరిణి నాకేమీ కాకపోయినా సంతోషంగా ఉందనుకున్నా ఆమె భర్త నిరాధరణలో అనాకారిగా పుట్టింటికి చేరుకుందన్న విషయం నేను భరించలేకపోతున్నాను ఆమె అందం చలాకితనం గుర్తొచ్చి అనుక్షణం బాధ పెడుతున్నాయి హరిణిని చూడాలన్న కోరిక నాలో రోజురోజుకి పెరిగిపోతోంది ఇక ఉండలేక ఓ రోజు హైదరాబాద్ బయలుదేరాను హోటల్ గదిలో రిఫ్రెష్ అయిన తరువాత ఆ సాయంత్రం హరిణి ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి కూర్చొని ఓ అమ్మాయి ఒంటరిగా చెస్సాడుకుంటోంది పోలికలను బట్టి హరిణి చెల్లెలుగా గుర్తించాను ఎవరు కావాలండి అన్నది నన్నే పరిశీలనగా చూస్తూ హరిణిని చూడాలి నా పేరు మహంత్ వైజాగ్ నుంచి వచ్చాను అని అన్నాను పిలుస్తాను కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళింది ఐదు నిమిషాల తరువాత బయటికొచ్చిన హరిణిని చూసి అదిరిపడ్డాను పోల్చుకోవటానికి వీలులేనంతగా మారిపోయింది అందార్నంతా తనలో విబిడీకృతం చేసుకొని ఎంతోమంది మతులు పోగొట్టిన ఆమె ముఖం కాలిన పెద్ద మచ్చలతో వికృతంగా ఉంది మెడ మీద చేతుల మీద కూడా కాలిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హాయ్ మహంత్ వాట్ సర్ప్రైజ్ అంది నా ఎదురుగా కూర్చుంటూ ఐఎమ్ సారీ హరిని అన్నాను గొంతు పెగల్చుకొని బట్ ఐఎమ్ నాట్ అండ్ ఫీలింగ్ సో హ్యాపీ నాకు ఇలా జరిగినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు మహంత్ నాకు సానుభూతి చూపించటానికే వచ్చినట్లయితే నీరాక నాకు ఆనందాన్ని ఇవ్వదు ఒకప్పటి ఫ్రెండ్గా ఆ స్వీట్ మెమొరీస్ని గుర్తు చేయటానికి వచ్చావని నేను అనుకుంటున్నాను నాకు కావలసింది కూడా అదే అంది స్థిరంగా అసలు ఎలా జరిగింది అన్నాను బాధగా ఏం లేదు వంట చేస్తుంటే చీరకొంగు అంటుకుంది ఇక ఆ టాపిక్ వదిలేస్తావా అంది చిరుకోపంతో నవ్వాను నేను ఏమిటి విషయాలు నీ పెళ్లికి పిలవలేదేంటి అంది నిష్ఠూరంగా సడన్గా ఫిక్స్ అయ్యింది అందుకే పిలవలేకపోయాను సారీ అన్నాడు సంజాయిషి ఇచ్చుకుంటూ ఇట్స్ ఆల్ రైట్ అన్నట్టు మీ ఆవిడ అందంగా ఉంటుందా అన్నది ఎగరేస్తూ బాగానే ఉంటుంది కానీ నీ అంత అందంగా మాత్రం ఉండదు అన్నాను ఫక్కున నవ్వింది హరిణి ఇప్పుడు నేను అందంగా ఉన్నానని చెబుతున్నావంటే నీకు బ్రహ్మాండమైన సైట్ అయినా ఉండుండాలి లేదా మతైనా పోయిండాలి అన్నది ఇంకా నవ్వుతోనే నవ్వలేదు నేను హరిని ఎన్నాళ్ళిలా ఉంటావు మీ ఆయన దగ్గరకు వెళ్ళవా సూటిగా అడిగాను అందమైన పెళ్ళామైతేనే కావాలంట ఆయనకి పుట్టింట్లోనే శాశ్వతంగా ఉండిపోమ్మని పంపించాడు లాస్ట్ మంత్ డైవర్స్ కూడా తీసుకున్నాం ఎంతో మామూలుగా చెబుతున్నా ఆమెను చూస్తూ విస్తుపోయాను ఆ తరువాత చాలాసేపు యూనివర్సిటీ రోజులు గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాం హోటల్ గదికి తిరిగి వచ్చానే కానీ నా మనసు మాత్రం హరిణి గురించి ఆలోచిస్తుంది ఆమె వికృతమైన మొహాన్ని ఊహించుకోవటానికి కూడా నాకు మనస్కరించటం లేదు హరిణి మామూలు మనిషి కావాలి ఆమె అందం ఆమెను తిరిగి చేరాలి అప్పుడే ఆమె జీవితం బాగుపడుతుంది చదువు అందం ఉన్న హరిణిని ఎవరైనా స్వీకరిస్తారు ఇందుకు ఒకటే మార్గం ప్లాస్టిక్ సర్జరీ ఆ మరుసటి రోజు మళ్ళీ హరిణిని కలుసుకున్నప్పుడు ఈ విషయం ప్రస్తావించాను ఆమె నవ్వింది ఇవన్నీ చేయించుకొని బాగుపడితే మాత్రం నాకు ఒరిగేదేమిటి చెప్పు అన్నది నిర్లిప్తంగా అలా అనకు హరిణి నువ్వు మామూలు జీవితం ప్రారంభించాలంటే ఇదొకటే మార్గం ప్లీజ్ కాదనకు అంటూ బ్రతిమాలాను ఓ పట్టాను ఒప్పుకోలేదు కానీ ఎంతో బ్రతిమాలిన తరువాత ఆమెను ఒప్పించగలిగాను బాంబేలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో హరిణి ట్రీట్మెంట్కి ఏర్పాట్లు చేశాను ఇవన్నీ చేస్తున్న ఓ ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది ఏమీ కాని హరిణి కోసం తాపత్రయపడుతున్నాడు తను ఇంకా హరిణిని ప్రేమిస్తున్నాడా లేదు నా భార్యకు అన్యాయం చేసేంత కుసంస్కారి కాడు తను మరి ఎందుకీ వెంపర్లాట ఎంత ఆలోచించినా నాకీ ప్రశ్నకు సమాధానం దొరకలేదు మరుసటి నెలలోనే హరిణిని బొంబై తీసుకెళ్లి సర్జరీ చేయించాడు మళ్ళీ మామూలు స్థితికొచ్చిన హరిణిని చూస్తే ఏదో సాధించిన సంతృప్తి కలిగింది నాకు ఆమెను హైదరాబాదులో దించేసి త్వరలో మళ్ళీ కలుస్తానని చెప్పి వైజాగ్ తిరిగొచ్చాను నెల రోజుల నుంచి పెండింగ్లో పడ్డ పనులతో క్షణం కూడా తీరిక లేకుండా అయిపోయాను దాదాపు ఇరవై రోజుల తరువాత హరిణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆత్రంగా చించాను డియర్ మహంత్ ఉత్తరం చూసి ఆశ్చర్యపోతున్నావు కాదు నీకు ఈ ఉత్తరం అందేసరికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటాను నేను నా కోసం ఇంతగా తాపత్రయపడ్డ నీకు నిజాల్ని చెప్పకుండా వెళ్ళిపోవటం కృతజ్ఞత అవుతుంది అందుకే నీ నుంచి శాశ్వతంగా దూరమయ్యే ముందు నా జీవితాన్ని ఈ ఉత్తరంలో ఉంచి నీకు పంపిస్తున్నాను జీవితాన్ని ముందు నుంచి తేలిగ్గా తీసుకోవటం అలవాటైంది మహంత్ ఇందుకు నా అహం కారణం కావచ్చు నా అందం కోసం వెంపర్లాడే వాళ్ళని చూస్తుంటే నిజంగా నవ్వొచ్చేది ఒకంత గర్వంగా కూడా ఉండేది కానీ నాకు పరిచయమైన వాళ్ళలో నీదే డిఫరెంట్ క్యారెక్టర్ అవును నీ అంతగా నువ్వు ఎప్పుడూ నా కోసం ప్రయత్నించలేదు నాకు నేనుగా నీ వెంట పడ్డా ఎప్పుడూ నీ హద్దుల్ని అతిక్రమించలేదు బహుశా ఇందుకేనేమో నువ్వంటే ఇంట్రెస్ట్ కలిగింది అందరినీ తేలిగ్గా తీసుకునే నేను నిన్ను మాత్రం మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను నువ్వు కూడా నేనంటే ఇష్టపడుతున్నట్లుగా ప్రవర్తించేవాడివి కానీ ఎప్పుడు నువ్వంటే నాకిష్టం అని చెప్పలేదు నువ్వు ఈ మాట అంటావేమోనని చాలా కాలం ఎదురు చూశాను నేనే చెప్దామనుకున్నాను కానీ మళ్ళీ నా ఆహం అడ్డొచ్చింది ఒకవేళ నా ప్రపోజల్ నీకు ఇష్టం లేకపోతే నీకు చులకనైపోతాను అందుకే నే నోటి వెంట వినాలని ఎదురు చూశాను ఈ సందర్భంలోనే నాన్న ఓ సంబంధం చూశారు అబ్బాయి అందగాడు మంచి హోదా అభ్యంతరం చెప్పేందుకు ఏమీ కనిపించలేదు అందుకే ఒప్పుకున్నాను చివరికి వెడ్డింగ్ ఇచ్చే రోజైనా నువ్వంటే ఇష్టం హరిని అని చెప్తావేమోనని చూశాను నాకు నిరాశే మిగిలింది అడిగితే అప్పుడైనా అందరినీ ఎదిరించి నీతో పెళ్లికి సిద్ధపడేదాన్ని నా పెళ్లి జరిగిపోయింది నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తికి అందం హోదా ఉన్న స్థాయిలో గుణం లేదు ఆయనకు చాలామంది ఆడవాళ్ళతో సంబంధాలున్నాయి అంతేకాదు ఆయన స్టెనోతో ఓ సంవత్సరం నుంచి కాపురం వెలగబెడుతున్నాడు మా నాన్న ఇచ్చే కట్నానికి ఆశపడి నా అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ విషయాలన్నీ తెలిసాక ఆయన్ని చాడామాడా కూడా తిట్టి పుట్టింటికొచ్చేశాను కానీ పెళ్లి అయిన కూతురు ఇంట్లోనే ఉంటే తన ప్రెస్టేజీకి భంగమని నా చెల్లి పెళ్లి చేయటం నాకిష్టమని చెప్పి బలవంతంగా నన్ను ఆయన దగ్గరకు పంపించేశాడు నాన్న ఇప్పుడు నేను అతనికి మరీ చులకనైపోయాను నా ఎదుటే విచ్చలవిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు అతన్ని చూస్తేనే నాకు కంపరంగా ఉండేది ఆయన ముట్టుకుంటే గొంగలు పొరుగు పాకుతున్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఏం లాభం అతని నుంచి నన్ను కాపాడుకోవటానికి ఒకటే మార్గం కనిపించింది ఓ రోజు మీద కిరోసిన్ చల్లుకొని అంటించుకున్నాను కాలి వికృతంగా తయారైన నన్ను ఆయన మళ్ళీ ముట్టుకోలేదు సంతోషంగా నాన్న దగ్గరకు వచ్చేశాను డైవర్స్ నోటీస్ పంపినప్పుడు రిలీఫ్ ఫీల్ అయ్యాను ప్లాస్టిక్ సర్జరీ చేయించి మళ్ళీ పెళ్లి చేస్తానని నాన్న చెబితే ససేమీరా ఒప్పుకోలేదు కానీ మళ్ళీ తన ప్రెస్టేజ్ చెల్లి పేరు చెప్పి రోజు నన్ను విసిగించటం మాత్రం మానలేదాయన ఇక వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవటం ఒక్కటే ఉత్తమంగా తోచింది నాకు మా ప్రొఫెసర్ శివరామకృష్ణ గారిని కలిసి విషయం మొత్తం చెప్పాను కాలేజీ రోజుల నుంచి నేనంటే ఆయనకు ప్రత్యేక అభిమానం నా బాధను అర్థం చేసుకున్న ఆయన ఫారెన్లో పిహెచ్డీకి ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు ఆయనకున్న పలుకుబడి వల్ల నాకు కెనడాలో రీసెర్చ్ చేయటానికి అవకాశం దొరికింది రీసెర్చ్ కంప్లీట్ చేసి అక్కడే సెటిల్ కావాలని నిశ్చయించుకున్నాను మరో రెండు నెలల్లో నేను కెనడా వెళ్ళిపోవాలి సరిగ్గా అప్పుడే నువ్వు కలిశావు నా కోసం అంత దూరం నుంచి వచ్చావని తెలిసినప్పుడు అనుకున్నాను మహంత్ నేనంటే నీకిష్టమని ఎవరికి ఆనందాన్ని ఇవ్వని నేను నీ కోరిక తీర్చటానికి సిద్ధపడ్డాను నీకు శాశ్వతంగా దూరమయ్యే ముందు పూర్వం హరినిలాగా నీకు కనిపించాలనే ట్రీట్మెంట్కి ఒప్పుకున్నాను కానీ మళ్ళీ నీ స్నేహం నాకు జీవితం పట్ల ఆశల్ని కలిగించింది ఇక్కడే ఉండిపోదామా అనిపించింది నేను ఇక్కడే ఉంటే మన మధ్య మళ్ళీ సాన్నిహిత్యం పెరుగుతుంది అది మీ సంసారంలో కలతలు రేపుతుంది నా మూలంగా మీ సంసారం పాడవటం నాకిష్టం లేదు అందుకే దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను నేను ఎంత దూరం వెళితేనేం నువ్వు ఎప్పుడూ నాలోనే ఉంటావు అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించేది నేను కాదు నువ్వే నువ్వే కథ ఈ మొహానికి పూర్వ వైభవాన్ని తెచ్చింది నా కోసం తాపత్రయపడే మనిషి ఒక నున్నారనే సంతృప్తితోనే నీకు దూరంగా ఉండిపోతున్నాను మహంత్ నా ఈ ఉత్తరం నీకు మొదటిది ఆఖరిదీను నా ఈ నిరాసక్త జీవితంలో ఇంకా ఒక కోరిక మిగిలి ఉంది అదేంటో చెప్పన నా జీవిత చరమాంకం నీ సన్నిధిలో గడపాలని అది ఫలిస్తుందా మహంత్ మృత్యువు సమీపిస్తుంది తెలుసుకున్న మరుక్షణం నీ దగ్గర వాలిపోతాను కనీసం అప్పుడైనా నీ వాకిలి తెరిచి నాకు స్వాగతం పలుకు అంతవరకు నీతో గడపబోయే మధురక్షణాలను ఊహించుకుంటూ బ్రతుకుతాను నీ హరిణి ఉత్తరం పూర్తి చేసిన నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నేను అనుకున్నట్టు హరిణి సుడిగాలి కాదు మారుతం ఈ విషయం నాకు అర్థమయ్యేసరికి ఆమె నాకు అందనంత దూరానికి వెళ్ళిపోయింది ఏం చేయగలను నేను ఆమె రాకకై నిరీక్షించటం తప్ప ఇలా అడవి కాచిన వెన్నెల అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథ ఆంధ్రభూమి పత్రికలోనిది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్